అంశానికి కూడా చూద్దాం. దానికి సంబంధించి పెట్టుబడులలో ఏపీ పైకి తెలంగాణ కిందికి, ప్రాజెక్టుల ఇన్వెస్ట్మెంట్ల విషయంలో పడిపోయిన రాష్ట్ర ర్యాంక్ 6వ స్థానం నుంచి 9వ స్థానానికి ప్రాజెక్టు జోడే రిపోర్ట్ల వెల్లడి. 2022-23లో దేశంలో పెట్టుబడులు కొత్త ప్రాజెక్టులపై సర్వే, గతంలో ఆ టాప్ 10లో లేని ఏపీ ఇప్పుడు ఏకంగా ఫస్ట్ ప్లేస్ లోకి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశం ఏంటి అంటే అమ్ముట్ల ముందు పంచుట్ల వెనుకకు, రాష్ట్రం వచ్చాక పేదల ఇళ్లకు గజం జాగా కూడా ఇవ్వని సర్కార్. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాలలో ప్రభుత్వ భూముల అరస్తు, రాష్ట్రంలో ఇళ్లు లేని ఆ కుటుంబాలకు 30 లక్షలకు పైగానే ఇళ్ల స్థలాల పంపిణీకి పూర్తిగా పక్కన పెట్టిన ప్రభుత్వం జాగాలు ఇవ్వని పోరాటానికి దిగుతున్న పేదలు ప్రభుత్వ భూములలో వెలుస్తున్న గుడిసెలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి, ఇగో ఇదంతా కమ్యూనిస్ట్ పార్టీలో ఒకప్పుడు ఏంటంటే చిన్న చిన్న జాగాలు 50 గజాలు 100 గజాలు ఇచ్చి ఇప్పటికే అన్ని స్లమ్ ఏరియాలు చేసిండు. ఇక అది ఈ పంచాయతీ భూములు ఇచ్చడు ఇత్తి ఈరి కానీ విశాలమైన భూములు ఇరు, ఇప్పటికే అన్ని మొత్తం అగ్గిపెట్టె లెక్క అయిపోతున్నాయి. ఒక ఫ్యాను, ఒక బల్బు, కరెంటు బిల్లు 53,000. నిజామాబాద్ జిల్లా మంచిప్ప గ్రామంలో పేదింటి అధికారులు 53,000 బిల్లు కరెంటు వేశారు. వారింట్లో ఒక బిల్లు, ఒక ఫ్యాన్ మాత్రమే ఉన్నది. అది ఏదో మిషన్ తప్పై ఉంటుంది, అంతే. ఇంకేముంటుంది, ఏముండదు. రైట్, ప్రపంచ ధనిక నగరాలలో హైదరాబాద్ 111,000 మంది మినియల్లలో 65వ స్థానం. వరల్డ్ రిచెస్ట్ సిటీగా న్యూయార్క్ లిస్టులలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక బిల్లులు ఇవ్వకుంటే రాజీనామాలే అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇక ఎంసెట్ ఇంటర్ మార్కులు వేటేజీ ఎత్తివేత అంటూ కూడా ఇంకో అంశాన్ని కూడా చూసాం. టిమ్స్ మూతపడింది, నిరుపయోగంగా కోట్ల విలువైన ఎక్విప్మెంట్, ఇన్పేషెంట్ సర్వీసులను పూర్తిగా బంద్ పెట్టిన సర్కార్, నామమాత్రంగా అవుట్ పేషెంట్ల సర్వీసులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించి సెప్టెంబర్ నుంచి విశాఖలో, ఇక ఇది ఆంధ్రోల పత్రిక, ఇది వీళ్ళతో ఇదే పంచాయతీ, మళ్ళీ ఇదే పంచాయతీ, ఈ ఆంధ్రోల పత్రికల ముచ్చట్లు ఉండే ఏముండే ఇదే కథ వీళ్ళతోనే. ఆంధ్రోలు రాయకుర్రా నాయన, మీకు ఆడ పేపర్లు రాయబుద్ది అయితే రాసుకోర్రు, కానీ ఇక్కడ ఇక్కడ ముచ్చట్లు రాయిర్రు అని చెప్పిన. ఇక చూడు మళ్ళీ అదే కథ మొత్తం, ఈ రెండు పత్రికలు ఆంధ్రోలు అయ్యాయి, ఈ ఆంధ్ర పత్రికలతో వచ్చే పంచాయతీ. ఆ ముగ్గురు సీఎంలపైన సిబిఐ కన్ను, లిక్కర్ దందాలో ఒక్కసారి కేజ్రీవాల్కు ఆ పూర్తి స్థాయి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ముగ్గురు సీఎంలపైన సిబిఐ కన్ను అంటూ కూడా ఆ ప్రధాన అంశాన్ని చూడొచ్చు. లిక్కర్ దందాలో ఓసారి కేజ్రీవాల్ విచారణ పేరుతో ఆ పూర్తి మరోసారి పిలుపుతో పాటు అరెస్టు చేస్తారనే ప్రచారం. కేజ్రీవాల్, కేసీఆర్ మధ్య ఆర్థిక సంబంధాలపై సిబిఐ ఆరా. ఇక త్వరలో కేసీఆర్ విచారణకు పిలిచే ఛాన్స్. వివేక హత్య కేసులో వైఎస్ అవినాష్ కాల్ డేటా సేకరణ, హత్య జరిగిన తెలుగు తెల్లారగట్ల భారతి జగన్తో మాట్లాడడం పైన సిబిఐ ఫోకస్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. పూర్తి స్థాయిలో కూడా లిక్కర్ స్కామ్ కు సంబంధించి, మరొక వైపు అటు అవినాష్ హత్యకు సంబంధించి, ఇటు ముగ్గురు సీఎంలపైన కూడా సిబిఐ కన్ను ఉంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి చూస్తాం. ఇక మూడు ముక్కలాట అంటూ కూడా చూడొచ్చు. ముగ్గురు ఎంపీలది తలోదారి, టీ కాంగ్రెస్ బలోపేతం కోసం రేవంత్ ఆరాటం. కోవట్లు రెడ్లుగా మారి కోమటిరెడ్డి ఉత్తమ్, ఇక బీజేపీతో టచ్ లో ఉన్న కోమటిరెడ్డి బీఆర్ఎస్ తో ఆ టచ్ లో ఉన్న ఉత్తమ్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఫ్ టీమ్ అంటూ కూడా పార్టీకి సంబంధించిన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక గెల్లుకు మొండి చేయి, శ్రీనివాస్ కు బీఆర్ఎస్ షా, కౌశిక్ రెడ్డికి హుజరాబాద్ బాధ్యతలు. గెల్లు స్థానంలో ఇన్ఛార్జిగా కౌశిక్ రెడ్డి నియామకం, ఉద్యమకారుడికి ఘోర అవమానం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో మీరు అయితే చూడొచ్చు ఆ ప్రధాన అంశాలకు సంబంధించి. ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం, పూర్తి స్థాయిలో ఏమేమి జరుగుతున్నది అనే అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. సేమ్ వార్తలే ఉన్నాయి. ఇలా పెద్దగా ప్రధానంగా కూడా చర్చించాల్సిన అంశాలు కూడా ప్రధానంగా కూడా ఏ అంశాలు అయితే లేని పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతోపాటుగా మీరు ప్రధానంగా చూడొచ్చు. ఇక పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు వచ్చిన అంశాలను అయితే చూస్తాం. ఈ రోజు వార్తలకు సంబంధించి ప్రధానంగా ఎజెండాగా కూడా పెద్దగా ఏ వార్తలు అయితే కనిపించని పరిస్థితి అయితే కనబడుతుంది. దాంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఉన్న మార్నింగ్ న్యూస్ అయితే చూసాం. ఇక మరో న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నాం.